కేసీఆర్వి ఊసర వెళ్లి రాజకీయాలు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిళ తీవ్ర వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి శనిగ శనిగకుంట గ్రామంలో దగ్ధమైన ఇళ్లను పరిశీలించిన సీతక్క బాధిత కుటుంబాలకు పరామర్శ యాభై వేలు పదకొండు క్వింటాల బియ్యం అందజేత ఒక్కో కుటుంబానికి లక్ష సాయం అందించాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి మాట నిన్న కాలిపోయినగా గుడిసెలు సీతక్క పోయింది పటియాలలో తీవ్ర ఉద్రిక్తత రెండు వర్గాల మధ్య ఘర్షణ రాళ్ళు కత్తులతో దాడులు పలువురికి గాయాలు గాల్లోకి పోలీసుల కాల్పులు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదుపులోకి పరిస్థితులు ముందు జాగ్రత్తగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి విధింపు ఘటన దురదృష్టకరమన్న సీఎం అంటూ పంజాబ్ పంజాబ్ పాటియాలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తులు రాళ్ళు ఇగవు ఏముంటే అవి ఇక అదట్లుంటే ఏజ్ బారు ఇక కానిస్టేబుల్ ఎంత ఎస్ఐ పోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు సడలింపు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ పాపం చాలా మంది కూడా అన్న ఇక మేము చచ్చిపోవడం ఒకసారి ఒకసారి వాళ్ళ తరఫున కూడా ఒక చిన్న పోల్ పెట్టే కార్యక్రమం చేస్తాం మా పరిస్థితి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందన్న అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చి వచ్చిన వస్తున్న ఫోన్లన్నీ కూడా అవే వందల ఫోన్లు వస్తూ ఉన్నాయి హండ్రెడ్ వాళ్ళకి సంబంధించి ఏది రిలాక్సేషన్ ఇవ్వాలే ఇచ్చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి డెఫినెట్గా న్యాయం చేయాలని చెప్పేసి లేకపోతే తప్పకుండా మిత్రులారా మీరే రండి మనమంతా కూడా కలిసి ఫైట్ చేద్దాం ఏ ఎవరైతే గద్దెనికి కూర్చొని మనని ఉద్యోగం రాకుండా చేస్తున్నాడో వాళ్ళని గద్దె దింపి వాళ్లకు వాళ్ళని నిరుద్యోగం చేసేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే మనం ఏదైతే అనుకుంటామో అది సాకారం అవుతుంది కళ సాకారం అయితే తప్పితే అప్పటి వరకు ఏం కాదు మిత్రులారా తప్పుడైనా నేను పోయి కూర్చుంటా నాదంతా కూర్చుంటా చెట్ కింద కూర్చుంటా అంటే కాదు ఇది పోలీస్ పోలీస్ నియామకాలలో పోలీసు ఉద్యోగ నియామకాలలో ఏజ్ రిలాక్సేషన్ పెంచాలా వద్దా అంటే పెంచాలి అని చెప్పి చాలా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చేరితే బాగుంటుంది ఎస్